జ్ఞాని అజ్ఞాని మధ్య ఆ తేడాను వివరించండి. దీనినే మరో విధంగా అడగాలంటే అజ్ఞాని జ్ఞానిగా మారుతాడా, జ్ఞాని అజ్ఞానిగా మారుతాడా? దీనికి జాన్ మిల్టన్ అనే మహానుభావుడు వివాహం అయిన తర్వాత ప్యారడైజ్ లాస్ అనే ఒక పుస్తకం రాసినట్లుగాను, తదుపరి ఇల్లాలితో వియోగం లభించిన తర్వాత ప్యారడైజ్ రీగెయిన్ అనే పుస్తకం రాసినట్లుగా కూడాను సాహిత్యం సారస్వతం తెలిసిన వాళ్ళు తమాషాగా నవ్వుతూ చెబుతూ ఉంటారు. జ్ఞాని అజ్ఞానిగా మారడం, అజ్ఞాని జ్ఞానిగా మారడం, ఈ రెండూ కూడా జీవితానుభవాలపైన ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క అనుభవం మనకు ఒక్కొక్క పాఠం నేర్పిస్తూ ఉంటుంది. జీవితంలో పరీక్షలు పాఠాన్ని పరీక్ష వ్రాసిన తరువాత బోధిస్తూ ఉంటాయి. సత్యం తెలుసుకునే ప్రయత్నంలో రామాయణం, భారతం, భాగవతం, వేదం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, సాహిత్యం, కావ్యాలు, నాటకాలు ఎంతో ఉండగా ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా బోధిస్తాయి. ఈత ఎలా అనే అంశాన్ని ఇవన్నీ బోధిస్తే ఆ సముద్రంలో దిగిన తర్వాత కానీ కొట్టడం అనేది అలవాటు కాదు. ఈత కొట్టడం సులభంగా రాదుగా. 90 డిగ్రీలలో చేతిని పైకెత్తి నిటారుగా కాళ్ళు వెనక్కి తన్ని ఒక చేతి తర్వాత ఒకటి ముందుకు వేస్తూ సమస్యలని పక్కకు తోసివేస్తూ చదవడానికి వినడానికి భలేగా ఉంటాయి, కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్న సామెత. అజ్ఞాని జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకునే క్రమంలో తనలో ఉండే ఆ అనే ఆ దృష్టాంతాన్ని పోగొట్టుకోవాలి, జ్ఞానిగా మారాలి. అందుకోసం కొంత పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకునేది నేను, నాకు తెలుసు అనే అహం. అహం పోతేనే అనుగ్రహం లభిస్తుంది. చెప్పేవాడిని నేను, నాకు తెలుసు, నేను కదా అంతా అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారిలో మళ్ళీ అజ్ఞానం వచ్చి చేరుతుంది. అజ్ఞానం అంటే తెలవకపోవడం. జ్ఞానం అంటే ఏది తెలవదో అది ఖచ్చితంగా తెలిసి ఉండడం. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని. ఇది జ్ఞానం అంటే, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని. ఇది ఖచ్చితంగా తెలిస్తే అతడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మం అంటే అంతటా ఉండే పరమసత్యం కనుక గ్రంథాలని చదివి గ్రంథానాం శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే, పుస్తకాల్లో ఎన్నో ఉంటాయి. నాకు తెలిసింది ఒక్కటే, పరులను పీడించడం పాపం, పరులకు ఉపకారం చేయడం పుణ్యం. ఇలా తెలిస్తే అతడు జ్ఞాని. నాకు తెలిసింది ఒక్కటే అనుకోవడం ఎంత అజ్ఞానమో, ఆ ఒక్కటి ఏమీ తెలియదు అని మాత్రమే అని తెలుసుకోవడం అంత పరిపూర్ణమైన జ్ఞానం.